రాజకీయ రొచ్చులో కూరుకుపోవడానికి తెలంగాణ సిద్ధమైంది. అదేంటి ఆల్రెడీ కూరుకుపోయిందిగా అంటారా? కరెక్టేలే. వ్యక్తిగత దూషణ నుంచి బోషిడికే భాష దాకా, వ్యక్తిగత దాడుల దాకా ఎదిగిపోయింది తెలంగాణ రాజకీయం. ఇంకేం మిగిలిందని? అయితే ఇప్పటిదాకా తెలంగాణ సమాజం చూసింది ఒక ఎత్తు. ఇక నుంచి చూడబోయే మరో ఎత్తు పీకే. పీకే అంటే పవన్ కళ్యాణ్ అనుకున్నారు, కాదు కాదు ప్రశాంత్ కిషోర్. అదేనండి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అని చెప్పుకునే రాజకీయ బిహారీ రాష్ట్రంలో దిగిపోయాడని సమాచారం. టీఆర్ఎస్ పార్టీతో ఎప్పటి నుంచో కలిసి పనిచేస్తున్న పీకే టీం ఇప్పుడు పని మొదలు పెట్టేసింది. సిగ్నల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అవేంటో తెలుసుకోవాలనుందా? అయితే మీరు వీడియో మొత్తం చూడాల్సిందే. మొన్న బండి సంజయ్ అరెస్ట్, నిన్న అరవింద్పై దాడి, నిన్న మొన్న 33 జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల ప్రకటన. ఓవైపు ప్రత్యర్థులను వేటాడుతూనే మరోవైపు పార్టీ ప్రక్షాళన దిశగా వేగంగా అడుగులేస్తుంది కేసీఆర్ టీం. దీనికి తోడు రాష్ట్రంలో మీడియా గొంతు నొక్కే కుట్రలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రశ్నించే గొంతులన్నింటినీ ముయించే చర్యలకు దిగుతున్నారు. యూట్యూబ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ పేరున్న 100కు పైగా ఛానళ్లను కొనేసినట్టు తెలుస్తోంది. డిజిటల్ క్యాంపెయిన్ కోసం, అందులోనూ ముఖ్యంగా యూట్యూబ్ ప్రసారాల కోసమే 500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట గులాబీ నేతలు. ఇదంతా పీకే వ్యూహంలో భాగమే అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. నిన్న మొన్న కేసీఆర్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది, గమనించారా? ఐఆమ్ ది ట్రోల్ అన్న బుక్ను కేసీఆర్ చదివేసినట్టు సమాచారం. బీజేపీ సోషల్ మీడియాను వాడుకున్న తీరును బట్టకాల్చి మీదే వార్తల ప్రచార ఉధృతిని అందిపించుకునేందుకు ఆ పుస్తకం ఉపయోగపడుతుందని పీకే చెప్పినట్టున్నాడు. అందుకే ఆ బుక్ను లీనమై చదివేసినట్టున్నారు పెద్దదొర. ఇకపోతే సరిగ్గా బెంగాల్లో కూడా ఇదే తరహా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాడు ప్రశాంత్ కిషోర్. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే బెంగాల్ రాజకీయాలు అట్టుడికాయి. వ్యక్తిగత దాడులతో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అస్సాం పారిపోయి తలదాచుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అడ్డొచ్చిన మహిళల గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్లు, మహిళలని చూడకుండా కించపరిచే పోస్టులు కామెంట్లతో టీఎంసీ ప్రచారం ఉధృతంగా సాగించింది. మునుపెన్నడూ లేనంతగా బెంగాల్ బెంబేలెత్తింది. ఆఖరికి దీది కాలికి కట్టు కట్టుకొని వీల్ చైర్లో చేసిన ప్రచారం అంత ఈజీగా మర్చిపోగలమా? సానుభూతి కోసం, ఓట్ల కోసం మమత చేయాల్సిందంతా చేశారు. చివరికి కొద్ది మెజారిటీతో మూడోసారి సీఎం సీటు కాపాడుకున్నారు. సేమ్ అవే కథలను తెలంగాణ మీద ప్రయోగించబోతున్నాడట ప్రశాంత్ కిషోర్. ఇప్పటికే ఆయన పనితనం వివిధ రూపాల్లో కొట్టొచ్చినట్టు తెలంగాణలో కనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్లో పట్టుకొల్పోయిన గులాబీ బ్యాచ్ కూడా పీకే టీం చెప్పినట్టు చేసుకోబోతుందట. మున్ముందు ఇంకెన్ని వేషాలు చూడాలో. అవును, కేసీఆర్ కూడా కాలికి కట్టు కట్టుకొని వీల్ చైర్లో కూర్చొని ప్రచారం చేస్తాడా? ఏమో, చేసినా చేయిస్తాడు ప్రశాంత్ కిషోర్. అధికారం కోసం నేతలు ఏమైనా చేస్తారనేది పాత ముచ్చట. పీకే లాంటి స్ట్రాటజిస్టులు ఎన్ని జిమ్మిక్కులైనా చేస్తారనేది కొత్త మాట. మొత్తం మీద తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ భీకరంగా, భయంకరంగా మారబోతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. టీఆర్ఎస్కు తగ్గట్టే బీజేపీది కూడా సేమ్ స్ట్రాటజీ కదా. తన్నడానికైనా తన్నించుకోవడానికైనా రెడీ ఉంటారు వాళ్ళు. ఎటొచ్చి సామాన్యులకి సమస్య. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో. ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా